అందులో తిరగలేదు. మీరు 30 పైగా సినిమాలు చేస్తారు కదా, సో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు ఇండస్ట్రీలో? ఆర్టిస్టులు ఉన్నారండి కొంతమంది. ఆర్టిస్టులు అంటే ఓ పెద్ద స్టార్స్ కాకపోయినా నా స్థాయిలో నాతో పాటు కలిసి జర్నీ చేసిన వాళ్ళు వాళ్ళు చాలామంది. అంటే మేము ఎక్కువగా ఏంటంటే బాగా సరదాగా తిరిగే టైము లేకుండా పోయింది మాకు. ఇప్పుడు షోస్ లేకపోతే ఏదో అట్లా బిజీగా ఉంటాను నేను యాక్చువల్లీ. ఇప్పుడు నా స్టూడెంట్స్తోనే నా లైఫ్ సరిపోతూ ఉంటుంది. ఇక ఎప్పుడైనా ఫోన్లు మాట్లాడుకుంటూ ఇప్పుడు నిన్నటి నుంచి కూడా పాత సీరియల్ ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి బాగా చేసేవరా ఇది ఇదని ఇట్లాగా చాలామంది ఫోన్లు చేస్తున్నారు. అంతా కూడా బాగా హ్యాపీగానే అనిపించింది. అందరు పాత ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అందరు చిన్నప్పటి ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఫోన్లు చేస్తున్నారు. అంటే మామూలు సినిమాలు ఎన్ని చేసినా కూడా పవన్ కళ్యాణ్ సినిమాలో కనపడ్డా అంటే అందరికి ఆనందం. ఇదే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ ఆయన ఎలా ఉంటారు రా ఎలా చేస్తాడు ఇదని అడుగుతుంటారు ఫ్రెండ్స్. ఈ క్యారెక్టర్ని మిమ్మల్ని తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారే కారణం అంటారు. అదే ఎట్లా అయింది ఆయన కరెక్ట్గా ఆ క్యారెక్టర్ సూటబుల్ అంటే ఎవరిని పెడదామని చర్చించుకునే టైంలో ఆయన నోట్లో నుంచి దీనికి చౌదరి గారు అయితే కరెక్ట్ అని చెప్పారంట. వెంటనే త్రివిక్రమ్ గారు అవును సార్ ఆయన కరెక్ట్ అని చెప్పి నన్ను పిలిపించడం జరిగింది. ఇది త్రివిక్రమ్ గారు నాకు చెప్పింది, నాకెవరు చెప్తారు ఆయన చెప్పారు. ఇట్లాగా ఇద్దరు కూడా అంటే నేను ఒక టైంలో ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోయి మళ్ళీ ఫుల్గా నాటకాలు చేసిన టైంలో హీరో గారు పిలిచి అజ్ఞాతవాసికి ఒక త్రివిక్రమ్ గారికి అప్పుడు పరిచయం చేశారు నన్ను. నాకు ఇష్టమైన ఆర్టిస్టు, అద్భుతమైన టైమింగ్ ఉన్న ఆర్టిస్టు, కానీ ఆయనకి సినిమాలు చేయడు చిన్న చూపు డ్రామాస్ ఇదని విజయవాడ వెళ్ళిపోతుంటాడు అని చెప్పి అప్పుడు కొంచెం ప్రేమతో ఒక వార్నింగ్ ఇచ్చి మీరు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ ఉండాలి సినిమాలు చేయాలి అని చెప్పి నన్ను ఇక్కడ ఆయన అప్పటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇక్కడే ఉన్నా అన్నమాట. అంటే ఈరోజు ఏం చేసినా అది ఆయన పుణ్యం, ఆయన గుర్తుపెట్టుకుని కూడా మళ్ళీ అంటే వకీల్ సాహెబ్ కూడా అప్పుడు కూడా మళ్ళీ వకీల్ సాహెబ్కి వెళ్ళినప్పుడు కూడా మీరు ఇక్కడ ఉన్నారు లేదా అని చెప్పి అడిగారు. బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దీంట్లో కూడా మంచి క్యారెక్టరు అందరికీ ఇప్పుడు ఈరోజు మరి అందరూ అప్లాజ్ వస్తుంది, సినిమా కూడా సూపర్ హిట్ అయింది అంటే ఆయన ఛాయిస్ కరెక్ట్ అనే నేను ఫీల్ అవుతున్నా. నన్ను ఎంచుకోవడం కూడా ఆయన ఛాయిస్ కరెక్ట్గానే అందరూ ఇప్పుడు మీ మీడియా వాళ్ళందరూ కూడా చెప్పింది అద్భుతంగా చేశారు అని చెప్పి అందరూ చెప్తున్నారు. అంటే ఆ క్రెడిట్ అయింది, అంటే ఆయన సెలక్షన్ అలా ఉంది. ఇంకా సెట్స్ లో వచ్చేసరికి త్రివిక్రమ్ గారు పవన్ గారు ఎలా ఉండేవారు, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్? బయట ఎంత ఫ్రెండ్స్గా ఎట్లా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు గొప్పతనం ఏంటంటే డైరెక్టర్ అయితే చెప్తా అది. డైరెక్టర్ అనేవాడు ఒక ఆర్టిస్ట్కి గురువే. ఆ గురు శిష్యుల సంబంధంలో ఒకటి సీన్లో ఆయన చెప్పడం ఇం చేయడం ఓకే అట్లాగా ఉంటుంది. ఇప్పుడు సాగర్ కూడా త్రివిక్రమ్ గారు సాగర్ గారు కూడా గురు శిష్యుల్లాగా ఉంటారు. వీళ్ళిద్దరూ కలిసి బ్రహ్మాండంగా అవుట్పుట్ రాబట్టుకున్నారు. ఇతను ఏం కావాలో సాగర్ గారికి, ఏం కావాలో త్రివిక్రమ్ గారికి గుర్చి చెప్పుకుని ఆయన ద్వారా చెప్పేస్తే అది వేరే విధంగా ఉంటుంది కదా. ఆ టైప్లో మొత్తానికి అవుట్పుట్ బ్రహ్మాండంగా లాక్కున్నారు. ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉన్నాయండి సెట్లో? నేను అన్ని ఎమోషన్ సీన్లు కదా చేసింది. ఫన్నీ సీన్స్ అంటే ఏలే సరదాగా త్రివిక్రమ్ గారు మంచి జోక్స్ అయ్యేస్తుంటారు అయ్యే తప్పితే అట్లా ఫన్నీ అంత ఎమోషనల్ సీన్లే మనం చేసినవన్నీ ఫైట్లు, వాళ్ళిద్దరు కొట్టుకోవడాలు, వాళ్ళకి దెబ్బలు తగలడాలు, వాళ్ళు అలిసిపోయి పడిపోతే దూరం నుంచి చూడాలి, ఇవన్నీ ఇవి చూసాం ఎక్కువ ఆ ఎమోషన్ని. పైకి కథ కూడా అంతే కదండి, మొత్తం ఎమోషనే ఎక్కువ. సరదాగా ఆ వాతావరణం ఉండేది కాదు అంటే దాని మీద బయట చాలా సరదాగా ఉంటారు. హీరో గారు కూడా ఎవరైనా జోకులు వేస్తుంటే వాళ్ళ దగ్గరికి వచ్చాడు. బట్ ఈ సినిమాకి ఏం చేశారంటే ఆయన ఆ మూడ్లోకి రావడం కోసం చాలా ఒంటరిగా కూర్చోవడం, ఆ ఎమోషన్స్ చేశాడు, ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా కూర్చోవడం, ఆ కోపం రావడం కోసం పక్కకెళ్ళి చెట్టు చాటుగా అక్కడికి వెళ్ళి గట్టిగా అరిసి ఆ మూడ్ తెచ్చుకోవడం ఇలాంటివి చాలా చేశారంటే. అంటే నేను పక్కనే క్యారెక్టర్ కాబట్టి నేను ఇవన్నీ చూశాను. మరి రాణా గారు
రానా గారు కూడా ఇక ఆయన చూసాక ఈయనకు వచ్చేస్తుంది. ఎదురు పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఆయనే చెప్పారు కదా మొన్న ఐడియా మాక్షల్లో, ఎదురు ఒక అద్భుతమైన అన్నట్టుంటే ఆయన అంత అద్భుతం చేస్తుంటే ఎవడైనా అలర్ట్ అవ్వాల్సిందే. అట్లాగ బ్రహ్మాండంగా ఈయన కూడా ఇద్దరు అలా పోటీ పడి చేశారు. సెట్ లో కూడా త్రివిక్రమ్ గారు పవన్ గారు ఆధ్యాత్మికంగానే ఉంటారు. ఈ ప్రపంచాన్ని ఎలా మార్చాలని ఆలోచిస్తారో ఏమో తెలియదు. వాళ్ళిద్దరు చర్చలు చాలా గమ్మత్తుగా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఇంతే హీరో గారి చూపు అట్లా చూస్తూ ఉంటారు అంటే ఇప్పుడు చూస్తాం చెప్పండి మనం. ఇప్పుడు ఆయనకి ఏమన్నా కెరీర్ది ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఇంకేమన్నా ప్రాబ్లం ఉందా, ఏమి లేదంటే ఏం చూస్తున్నారు భవిష్యత్తు దానికి సంబంధించి ఏదో మరి సేవ చేయడం కోసమో దానికోసం దేనికోసం ఏదో ఒక పాజిటివ్ గురించే కదా ఆలోచించాలి. ఆయన సాధారణంగా మిగతా హీరోలాగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కూర్చోవచ్చు కదా. ఒక ఏంటంటే ఒక స్ట్రగులు గౌతమ్ బుద్ధుడు మహాయోగి అయ్యే ముందు ఒక భయంకరమైన స్ట్రగుల్ ఫేస్ చేశాడు. ఏం చేయాలి ఇది అనేది ఒక భయంకరమైన మదనం మెదడులో జరిగింది. అలాంటి మదనం ఆయనలో కనపడుతుంటుంది ఎప్పుడు. మరి ఏం చేస్తాడు ఫ్యూచర్లో చూడాలి కానీ ఎప్పుడు అది ఆ ముఖంలో. ఇంకా కాస్త కొస్త నేను సైకాలజీ కూడా చదువుకున్నాను, బేసికల్గా రైటర్ని కాబట్టి ఇంతమంది 6,000 మంది స్టూడెంట్స్ని తయారు చేశారు కాబట్టి నాకు కొంచెం ఆ ఫీలింగ్స్ తెలుస్తాయి. ఏంటి వీళ్ళు ఏంటి అని ఆ టైపు అంతర్మతం ఆయన ఫేస్లో కనపడిద్దండి. మీరు చూడండి మామూలుగా ఎప్పుడైనా మీరు ఇంటర్వ్యూ చూసినా ఏ చూసినా కూడా ఒక కనీసం సక్సెస్ మీడియట్లు జరిగినా కూడా ఆయన ఎలా కూర్చుంటారు ఏం ఆలోచిస్తుంటారో మీరు గమనించండి, మీకు అర్థమైపోద్ది ఏదో ఆలోచిస్తున్నాడు ఏదో అని. ఇప్పుడు ఆయనకేమి ఏ ప్రమాదాలు లేవు ఏమి లేవు కదా, అంత బ్రహ్మాండమైన. ఇప్పుడు ఇంత విక్టరీ వచ్చిందిగా రేపు పొద్దున ఇక్కడ కనిపించిన అతడు అలాగే ఉంటాడు. ఆయన ఆ గడ్డి కోసుకుంటాను ఆవులకి మేత పెట్టుకుంటాను ఉంటాడు ఆయన వీటికి అన్నిటికీ అతీతం. కాకపోతే తనకు డబ్బు పెట్టిన వ్యక్తులకి డబ్బు రావాలి, సినిమా ఆడాలి, తను నమ్ముకున్న ప్రేక్షకులకి మంచి భోజనం పెట్టాలి, ఇది ఈ టైప్ ఆలోచన. దానికోసం కష్టపడతాడు అది. ఇది ఫస్ట్ టైం అండి. వండర్ఫుల్ పర్సన్, హైలీ మెచ్యూర్డ్. తను కూడా సాగర్ గారు కూడా వండర్ఫుల్ హైలీ మెచ్యూర్డ్ పర్సన్. సబ్జెక్టుల మీద అతనికి మంచి కమాండ్ ఉంది. ఆ క్యారెక్టర్లు డిజైన్ చేయడం కానీ అలాగే వచ్చి నేరేట్ చేయడం కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటని చెప్పడంలో కానీ అన్నీ అద్భుతమైన ఇది ఉంది. అలాగే ప్రూవ్ చేసుకున్నారు. ఇంకా అద్భుతమైన సినిమాలు ఆయన నుంచి మనం చూస్తాం డెఫినెట్లీ.